మన యొక్క భారతదేశం యొక్క గ్రామ స్వరాజ్యంలో పంచాయతీరాజ్ యొక్క వ్యవస్థ మరి చాలా కీలకమైనటువంటి అంశం. వికేంద్రీకృత ప్రజాస్వామ్యానికి పంచాయతీరాజ్ వ్యవస్థ మూలస్తంభం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. 1959లో బలవంతరావు మెహతా నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి సూచనల మేరకు ఈ దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడింది. పంతొమ్మిదిలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాము. పెద్ద ఎత్తున ఉత్సవాలు కూడా జరపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది. కానీ ఈ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి గ్రామ స్వరాజ్య స్ఫూర్తి అయినటువంటి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకు తెలంగాణ రాష్ట్రంలో సుడిగాలిలో పెట్టినటువంటి దీపంలా మారిపోయింది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నట్లు కనిపించడం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థల మీద నమ్మకం లేదు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అనేక రకాల నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. సచివాలయ వ్యవస్థ మీద నమ్మకం లేదు. మంత్రుల మీద నమ్మకం లేదు. ఈరోజు ప్రతిపక్ష పార్టీల మీద నమ్మకం లేదు. అన్ని రాజ్యాంగ వ్యవస్థలను నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసెంబ్లీ మీద నమ్మకం లేదు. అసెంబ్లీలో ఉండేటువంటి కమిటీల మీద కూడా నమ్మకం లేదు ఈ ప్రభుత్వానికి. ప్రజా ఉద్యమాలను అణచివేస్తూ ఉంది. ధర్నా చౌక్ను ఎత్తివేసింది. నిజాం కాలేజీలో సభలను నిషేధించింది. భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేస్తూ ఉంది. అన్నిటికీ పోలీసుల యొక్క నిర్బంధంతో మరి అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చివరకు మేము అసెంబ్లీకి వెళ్తామంటే, మా 5 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తూ ఉంటే కూడా మరి అకారణంగా పోలీసులతో అరెస్టు చేయించినటువంటి ఘనత మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది. ఇటువంటి భావజాలంతో ఈరోజు సర్పంచుల యొక్క వ్యవస్థను 1 తేదీన రద్దు చేసి ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. సర్పంచుల స్థానంలో గ్రామ కార్యదర్శులకు అధికారాలు ఇచ్చి పంచాయతీ వ్యవస్థ కొనసాగించాలనేటువంటి నిర్ణయము రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్యానికి, గ్రామ స్వరాజ్యానికి వ్యతిరేకమని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వము 4 సంవత్సరాలలో ఈ అధికారంలోకి వచ్చినటువంటి 4 సంవత్సరాలలో గ్రామ సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా చూసింది. గ్రామ సర్పంచుల పట్ల కక్ష కట్టినట్టు వివరించింది.
ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు జడ్పీపీలు అయితే అసలు ఉన్నారా లేరా, వాళ్ళ విధులేంటి, వాళ్ళ అధికారాలేంటో తెలియక త్రిశంకు స్వర్గంలో పెట్టింది వాళ్ళను. ముఖ్యంగా జిల్లాల విభజన తర్వాత జడ్పీటీసీ అంటే ఏంటి, జిల్లా పరిషత్ చైర్మన్ అంటే ఏంటో ఈరోజు అర్థం డిస్కనెక్ట్లో కూడా దొరికేటువంటి పరిస్థితి లేదు. గ్రామాలలో అమలయ్యేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు పారదర్శకంగా ఉండాలని, ఎలాంటి రాజకీయ రాగద్వేషాలు ఈ యొక్క లబ్ధిదారుల ఎంపికలో ఉండకూడదని ప్రభుత్వాలు గతంలో ఈ యొక్క పంచాయతీరాజ్ చట్టం చేసినప్పుడు అన్ని గ్రామ సభల్లోనే ఈ యొక్క లబ్ధిదారుల ఎంపిక జరగాలి అని నిర్ణయం తీసుకొని చట్టాలను చేయడం జరిగింది. పెన్షన్స్ ఇవ్వాలన్నా, రేషన్ కార్డులు ఇవ్వాలన్నా, పేదలకు గృహ పంపిణీ జరగాలన్నా, డాక్రా గ్రూపులకు రివాల్వింగ్ ఫండ్ ఇవ్వాలన్నా, స్వయం ఉపాధి పథకాలకు రుణాలు ఇవ్వాలన్నా, భూ పంపిణీ జరగాలన్నా, చివరకు పట్టదారు పాసు పుస్తకాల యొక్క వాస్తవాలను ప్రజలకు తెలియజేసి ఎవరి భూమి ఎవరిది తెలుసుకునే విషయంలో కూడా గ్రామ సభలోని నిర్ణయం జరగాలని చెప్పి ఈ యొక్క పంచాయతీరాజ్ చట్టంలో పూర్తిగా నిర్దేశించడం జరిగింది. కొన్ని రాష్ట్రాలు ఆ రకంగా జరుగుతూ ఉన్నాయి కూడా. రాజ్యాంగంలోనూ పంచాయతీరాజ్ చట్టంలోనూ చాలా స్పష్టంగా గ్రామ సభల యొక్క ప్రాధాన్యత వివరించడం జరిగింది. మన రాష్ట్రంలో వీటికి విరుద్ధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తున్నది. గ్రామ సర్పంచులను నిర్వీర్యం చేసింది, గ్రామ సభలను అసలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు ఎంపీలు టీఆర్ఎస్ నాయకులు సిఫార్సు మేరకే ఈరోజు ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయి. ఎమ్మెల్యే సిఫారసు లేకుండా, ఎంపీ సిఫారసు లేకుండా, గులాబీ కాండవ వేసుకోకుండా ఎవరికి ట్రాక్టర్ రాదు, ఎవరికి ఇల్లు రాదు, ఎవరికి భూమి రాదు, ఎవరికి పెన్షన్ రాదు, ఎవరికి గొర్రెలు రావు, ఎవరికి బర్రెలు రావు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఒక రకంగా వ్యక్తిస్వామ్యంగా మారిపోయింది ఈరోజు. డెబ్బై 73వ రాజ్యాంగ సవరణ ప్రకారము మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఇరవై 29 అంశాలను పూర్తిగా గ్రామ పంచాయతీలకు బదిలీ చేయాలని నిర్దేశించినప్పటికీ మరి ఎక్కడ కూడా ఇది అమలు జరగనటువంటి పరిస్థితి ఉన్నది. రెండు సంవత్సరాల క్రితం మన ఊరు మన ప్రణాళిక అనేటువంటి అంశాన్ని గ్రామ సభల్లో చర్చించి రూపకల్పన చేశారు. ఆ రోజు అందరం అనుకున్నాం ముఖ్యమంత్రి గారు గ్రామ సభలకు ప్రాధాన్యత ఇస్తారని. కానీ మన ఊరు అట్లనే ఉంది, కానీ మన ప్రణాళిక ఎక్కడుందో ప్రగతి భవన్ కూడా తెలిసే పరిస్థితి లేదు. మన ఊరు అక్కడే ఉంది, ఆ గ్రామాల్లో మార్పేం రాలే, కానీ ప్రణాళికలు మాత్రం లేవు. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 4 సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా, ఈ 4 సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులు గ్రామ సర్పంచులకు కేటాయించలేదు. 14వ ఆర్థిక సంఘ నిధులు, గ్రామీణ ఉపాధి హామీ పథక నిధులు కేంద్రం ఇచ్చింది. కేంద్రం ఇచ్చేటువంటి నిధులు తప్ప ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వము
మన ఖజానా నుంచి కేటాయించలేదు. కేటాయించకపోగా కేంద్రం ఇచ్చే నిధులపైన పెత్తనం చెలాయించేటువంటి ప్రయత్నం, ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయనేటువంటి ఉద్దేశంతో 14th ఫైనాన్స్ కమిషన్ నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా దేశంలోని అన్ని గ్రామాలకు గ్రామ స్వరాజ్య స్ఫూర్తితో, గ్రామాల అభివృద్ధి జరగాలనేటువంటి స్ఫూర్తితో అన్ని గ్రామ పంచాయతీల అకౌంట్లకు నేరుగా నిధులు పంపిస్తుంటే కూడా ఆ నిధులను ఈ ప్రభుత్వము ఫ్రీజ్ చేసేటువంటి ప్రయత్నం, ఆ నిధులను దారి మళ్లించేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అదే కాకుండా మంచినీటి సరఫరా పేరుతో, విద్యుత్తు బిల్లుల బకాయిల పేరుతో గత 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి బకాయిలు పేరుకుపోయినటువంటి వంకతో గ్రామ పంచాయతీలకు వచ్చినటువంటి నిధుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా తీర్మానాలు చేసి బెదిరించి అదిరించి ఆ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి మళ్లించుకున్నటువంటి చరిత్ర ఉన్నది. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారము స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలి. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి విధిగా నిధులు కేటాయించాలని 73వ రాజ్యాంగ సవరణలో పేర్కొన్నప్పటికీ ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. అసలు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఉందా? స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఈ రాష్ట్రంలో ఉందా లేదా అనేటువంటి అనుమానం కూడా ఈరోజు వ్యక్తమవుతూ ఉంది. నాకు తెలిసినంత వరకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఉన్నట్టు లేదు. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహిస్తామని గత శాసనసభ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చే విధానప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము సకాలంలో ఎన్నికలు నిర్వహిస్తాము, అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక అద్భుతమైనటువంటి పంచాయతీరాజ్ చట్టాన్ని తెలంగాణలో తెస్తా ఉన్నాము, ఈ చట్టం ద్వారా తెలంగాణలోని అన్ని గ్రామాలు అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందుతాయి, అన్ని రకాల అధికారాలు గ్రామ పంచాయతీలకు ఇస్తున్నాము, ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇచ్చి చాలా పెద్ద చట్టం, ఇంత పెద్ద పుస్తకాన్ని తెల్లారి 10 గంటలకు శాసనసభ ఉంటే తెల్లవారుజామున 3 గంటలకు మాకందరికి ఇచ్చారు ఈ చట్టాన్ని, మీకు అందరికీ తెలుసు శాసనసభలో తెల్లవారుజామున 3 గంటలకు పంపించి కనీసం ఈ చదివేటువంటి అవకాశం ఇవ్వకుండా, ఈ చట్టంలో అమెండ్మెంట్స్ పెట్టకుండా ఉదయము ఏకపక్షాన బుల్డోజ్ చేస్తూ కొత్త చట్టం తీసుకొచ్చారు. కానీ ఈరోజు ఈ చట్టానికి గతంలో ఉన్న చట్టానికి పెద్ద తేడా కూడా ఏమీ లేదు. ఇందులో ఉన్నాయి దీనికి ఇంత పెద్ద హంగామా హడావిడి, కేరళ వేయాము మేము, మలేసియాకు వేయాము, ఇతర దేశాలు మా అధికారులు తిరిగొచ్చారు, ఇతర రాష్ట్రాలు మా మంత్రులు తిరిగొచ్చారు, ఒక అద్భుతమైనటువంటి చట్టాన్ని తెచ్చాం, గ్రామ సర్పంచులను మరి అకౌంటబిలిటీ చేస్తున్నాం, జవాబుదారితనం చేస్తున్నాం అనేటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మరి ఈరోజు ఎందుకు ఎన్నికలు ఈ జూలై మాసంలో ఈ ప్రభుత్వం నిర్వహించలేకపోతుంది, ఎందుకు ఎన్నికలపైన రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది? ఏదైనా హైకోర్టు స్టే వస్తే ముఖ్యమంత్రి గారు హడావిడి చేసి మేము సుప్రీంకోర్టుకు వెళ్తామనో రివ్యూ చేసేవారు. కానీ ఈరోజు
ఈ యొక్క గ్రామ పంచాయతీల ఎన్నికలు రిజర్వేషన్స్ సరిగ్గా లేదని, బీసీ జనాభా గణన అంశాల విషయంలో ఏకపక్షంగా ప్రభుత్వము వ్యవహరించిందని, ఎన్నికలకు వాయిదాకు కారణమైనటువంటి పరిస్థితులు ప్రభుత్వమే కల్పించి అనేక లొసుగులతో ఒక కుట్ర ప్రకారము ఈ యొక్క ఎన్నికల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం, ఎన్నికలు నిర్వహించేటువంటి ప్రయత్నం చేసింది. అనేక మంది సర్పంచులు, ప్రజా సంఘాలు న్యాయస్థానాలకు వెళ్తే వెళ్ళే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఎందుకంటే కావాలని లొసుగులు చూపించి ఎన్నికలు నిర్వహించొద్దనేటువంటి దురుద్దేశంతో ఈ ప్రభుత్వము ఈరోజు హైకోర్టుకు వెళ్ళే విధంగా పరోక్షంగా అనేక మందిని ప్రోత్సహించింది. గతంలో ఎప్పుడైనా ఏదైనా విషయంపైన హైకోర్టు నుంచి ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే మాట్లాడేవారు, సమావేశాలు పెట్టేవారు, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసేవారు. మరి చాలా రోజులైంది హైకోర్టు మీద స్టే విధించి ఇంతవరకు సమావేశం లేదు, స్పెషల్ లీవ్ పిటిషన్ లేదు. ముఖ్యమంత్రి గారు లోపల చాలా సంతోషంగా తను అనుకున్నట్టుగా స్టే వచ్చిందని ఈరోజు మరి నిమ్మకు నీరెత్తినట్టున్నారు. మనకు తెలుసు ఇప్పటికే అందరి మంత్రులు యొక్క అధికారాలు ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకొని మంత్రివర్గ వ్యవస్థను తెలంగాణలో నిర్వీర్యం చేశారు. ఆర్థిక శాఖ మంత్రికి తెలియకుండానే అనేక రకాల ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద నిర్ణయాలు జరిగిపోతూ ఉన్నాయి. హోమ్ మినిస్టర్కు తెలియకుండానే అనేకమైనటువంటి ఆదేశాలు వస్తూ ఉంటాయి. ఈ రకంగా మంత్రివర్గ వ్యవస్థను పూర్తిగా తెలంగాణలో ముఖ్యమంత్రి గారు నిర్వీర్యం చేశారు. రాష్ట్ర మంత్రులు ఈరోజు చూపుడు గుర్రాలుగా తయారయ్యారు. ప్రగతి భవన్ వైపు కళ్ళప్పగించి చూడడము, మా ముఖ్యమంత్రి గారు తమ తమ శాఖల మీద ఏ నిర్ణయాలు తీసుకున్నాడో టీవీల మీదనో పత్రికల మీదనో ఆధారపడి ఈరోజు ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. అదేవిధంగా అనేక మంది సర్పంచులను, ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి సర్పంచులను అనేక తప్పుడు కేసులతో, తప్పుడు కారణాలతో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసినటువంటి విషయాలను నేను శాసనసభలో కూడా లేవనెత్తడం జరిగింది. గ్రామ పంచాయతీల విషయంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వ్యవహరించిందో అదే అడుగుజాడల్లో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి గ్రామ సర్పంచుల విషయంలో, పంచాయతీరాజ్ వ్యవస్థ విషయంలో ఏ రకమైనటువంటి తేడా లేదు. పాత చట్టానికి కొత్త చట్టానికి తేడా లేదు. పాత ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి తేడా లేకుండా ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇద్దరు పంచాయతీరాజ్ వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేసింది, టీఆర్ఎస్ పార్టీ నిర్వీర్యం చేసింది. ఈరోజు చివరకు గ్రామ పంచాయతీల పరిపాలనను కూడా ప్రగతి భవన్ నుంచే పర్యవేక్షణ చేసే విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. గ్రామ స్వరాజ్యం యొక్క వ్యవస్థ, పంచాయతీరాజ్ యొక్క స్ఫూర్తికి తూట్లు పొడిచే విధంగా ఈరోజు ప్రత్యేక అధికారుల ద్వారా ఈ యొక్క పంచాయతీరాజు వ్యవస్థను అజమాయిషి చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. నేను మనవి చేస్తూ ఉన్నాను, ముఖ్యమంత్రి గారు నేరుగా అడుగుతా ఉన్నాను, సంక్షేమ కార్యక్రమాల అమలు జరగాలంటే గ్రామ సభలు నిర్వహిస్తారా లేదా? గ్రామ సభలు నిర్వహించాలంటే
గ్రామ సభలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? పంచాయతీరాజ్ సెక్రటరీ అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహిస్తారా? ఎమ్మెల్యే వచ్చి గ్రామ సభలు నిర్వహిస్తారా? ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి గారు ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో సభ జరిగితే గ్రామ సర్పంచ్ అధ్యక్ష వహించాలి, గ్రామ సభ. ఆ గ్రామ సభకు మెదక్ జిల్లాలో మరి ఎమ్మెల్యే గారు అధ్యక్షత వహించారు. అదే సమయంలో మన యొక్క ప్రధానమంత్రి జార్ఖండ్కి వెళ్తే జార్ఖండ్లో అయిన పంచాయతీరాజ్ దినోత్సవ సందర్భంగా ఆయన ఒక గ్రామంలో వెళ్ళాడు. అక్కడ ఒక ట్రైబల్ మహిళ అధ్యక్షత వహించింది. ప్రధానమంత్రి అధ్యక్షత జరిగిన ప్రధానమంత్రి సమక్షంలో జరిగినటువంటి గ్రామ సభకు ఆ గ్రామ సర్పంచ్ ట్రైబల్ మహిళ అధ్యక్షత వహిస్తే ముఖ్యమంత్రి గారు వెళ్ళినటువంటి గ్రామ సభలో ఎమ్మెల్యే అధ్యక్షత వహించారు. అంటే సర్పంచులపైన పంచాయతీరాజ్ వ్యవస్థ పైన ముఖ్యమంత్రి గారికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక దిక్కు ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు ఏ గ్రామంలో రోడ్లు వేయాలో ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం నిర్ణయిస్తుందా, మేము నిర్ణయించుకోలేమా అంటున్నటువంటి ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రాలకు విస్తృతమైనటువంటి అధికారాలు ఇవ్వాలని కోరుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి, ఈరోజు మీరు గ్రామ పంచాయతీలకు ఏమి అధికారాలు ఇచ్చారో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అనేక రకాలుగా ఈ ప్రభుత్వము పంచాయతీరాజ్ చట్టం చేసే విషయంలో కూడా ఆరంభ శూరత్వమే తప్ప ఆచరణలో చిత్తశుద్ధి లేదు. అనేక పథకాల విషయంలో ఒకటి కాదు రెండు కాదు ముఖ్యమంత్రి గారు బీరాలు పలకడమే తప్ప చేసిన చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. హరితహారంలో ఆరంభ శూరత్వం కోట్ల లెక్కలు చెప్తున్నారు. హరితహారంలో ఎన్ని చెట్లు బతుకున్నాయో 1% అయినా బతికాయా ముఖ్యమంత్రి గారు చెప్పాలి. 1% మీరు ఇన్ని కోట్ల రూపాయల చెట్లు కోట్ల చెట్లు పెట్టామంటున్నారు కదా, 1% అయినా చెట్లు బతికాయా? కోట్లలో చెట్లు పెడితే వేలల్లో కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హరితహారం చెట్లు బతికినటువంటి ఫలితాలు లేవు. గొర్రె పిల్లల విషయంలో కూడా లక్షల గొర్రెలు పంపిణీ జరిగామన్నారు, కానీ ఎన్ని వేల గొర్రెలు ఇంకా లబ్ధిదారుల దగ్గర ఉన్నాయో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్ని వేల కోట్ల చేప పిల్లలు చెరువులో వదిలామన్నారు, ఎన్ని చేప పిల్లలు ఈరోజు చెరువులలో బ్రతుకున్నాయో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. మిషన్ కాకతీయ మట్టి తీసే ప్రక్రియలో కూడా మధ్య దళారీలకు గులాబీ కండువలకు లాభం చేకూర్చే విధంగా కమిషన్ కాకతీయగా మారిన విషయాన్ని వాస్తవం కాదా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. మరి ఈరోజు ప్రభుత్వము నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను. గతంలో మనం అనేక సార్లు కూడా చూడడం జరిగింది, ఒకవేళ ఎన్నికలు వాయిదా పడితే గ్రామ పంచాయతీల ఎన్నికలు సకాలంలో జరగకపోతే ఇప్పుడు 2018 అంటే ఈ నెలతో సర్పంచుల పదవి కాలం ముగియనున్నది. దానికోసం ప్రభుత్వము ఆ సర్పంచుల యొక్క పదవి కాలం ముగిసింది కాబట్టి స్పెషల్ ఆఫీసర్స్ను పెట్టి గ్రామ పంచాయతీ వ్యవస్థ యొక్క పరిపాలన అధికారుల చేతిలో పెట్టుకొని పరిపాలన కొనసాగించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. నాకు తెలిసినంతవరకు శాసనసభ సమావేశ ఎన్నికలు జరిగేంతవరకు శాసనసభ తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగేంతవరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతామనేటువంటి విశ్వాసం లేదు. ఆ రకంగా ప్రభుత్వం పథకం ప్లాన్ చేస్తూ ఉన్నది. అందుకే ఆధార బాధరగా ఈ ప్రభుత్వము
కొత్తగా అనేక మంది గ్రామ కార్యదర్శుల పేరుతో తాత్కాలికమైనటువంటి ఉద్యోగాలను రిక్రూట్ చేయడం కోసం ప్లాన్ చేస్తుంది. వాళ్ళ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కనుసైగల్లో గ్రామ పంచాయతీల పరిపాలన టీఆర్ఎస్ పార్టీ గుప్పిట్లో పెట్టుకోవాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తూ పంచాయతీరాజ్ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉంది. గతంలో మనకందరికీ తెలుసు 1971 నుంచి కూడా మరి 10 సంవత్సరాల పాటు సర్పంచులు 81 కూడా కొనసాగారు. కారణము ఈ రకమైనటువంటి కోర్టు కేసులు 71లో ఎలక్షన్ జరిగితే 81 వరకు పాత సర్పంచులే కొనసాగించినటువంటి సాంప్రదాయం ఉంది. అదేవిధంగా 2019 జూలైకి ముందు కూడా సర్పంచులకు సంబంధించినటువంటి ఎన్నికలు కోర్టు ఆదేశిస్తే అప్పుడు కూడా కోర్టు ఆదేశం ప్రకారం ఎన్నికలు జరిగాయి. నేను చివరికి చెప్పేది ఏంటంటే వాస్తవంగా కొత్తగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగే వరకు ఇప్పుడున్నటువంటి సర్పంచులనే కొనసాగించాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఇది పంచాయతీరాజ్ స్ఫూర్తికి అనుకూలంగా ఎన్నికైనటువంటి సర్పంచులనే కొనసాగించాలి. అంతే తప్ప గ్రామాలను ప్రత్యేక కార్యదర్శుల పేరుతో గాలి కొదిలేయద్దు, పంచాయతీరాజ్ వ్యవస్థ స్ఫూర్తికి విఘుతం కలిగించకూడదని నేను భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతా ఉన్నాను. ఇప్పటికీ అదేవిధంగా ఇప్పటికైనా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి వెంటనే హైకోర్టు ఇచ్చినటువంటి సీజ్ ఏదైతే తీర్పు ఇచ్చిందో స్టే ఇచ్చిందో దానికి రెండు రకాల కార్యాచరణ ఉండాలి. ఒకటి ప్రభుత్వము చేసినటువంటి తప్పులను సరిదిద్దుకోవడము, చేయాల్సినటువంటి ప్రక్రియను చేయడము, రెండోది సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే వేకట్ చేయించుకోవడం. ఈ రెండు రకాలుగా ప్రభుత్వము చేపట్టి ఖచ్చితంగా ఆగస్టు నెలలో ఎన్నికలు నిర్వహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎప్పటి వరకైతే ఎన్నికలు జరిగి కొత్త సర్పంచులు వస్తారో అప్పటి వరకు కూడా ఉన్నటువంటి పంచాయతీరాజుకు సంబంధించినటువంటి సర్పంచులను కొనసాగించాలని భారతీయ జనతా పార్టీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం 3 నెలలకు ఒకసారి గ్రామసభ నిర్వహించాలనేటువంటి సాంప్రదాయం ఉన్నది. నేను ఇంతకుముందు చెప్పాను ఎంత గ్రామ సర్పంచ్కి ఎంత ప్రాధాన్యత అంటే మన ఊరు మన ప్రణాళిక సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు గంగదేవ్ పల్లికి వెళ్ళాడు. అక్కడ గ్రామసభకు ఇంతకుముందు చెప్పినట్టు ఎమ్మెల్యే అధ్యక్షత వహించాడు. అదేవిధంగా అదే ప్రధానమంత్రి జార్ఖండ్కి వెళ్తే ఒక ట్రైబల్ మహిళ గ్రామకు అధ్యక్షత వహించింది గ్రామసభకు. ఆ రకంగా రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి గ్రామ పంచాయతీలకు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు. ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కింద 4 జిల్లాలుగా విభజించారు. 4 జిల్లాలుగా ఆ జిల్లా పరిషత్ చైర్మన్ ఎవడు పట్టించుకోడు, ఈ కలెక్టర్ పట్టించుకోడు, ఆ కలెక్టర్ పట్టించుకోడు, ఈ జిల్లా మంత్రి పట్టించుకోడు, ఆ జిల్లా మంత్రి పట్టించుకోడు, ఈ ఎమ్మెల్యే కానడు, ఆ ఎమ్మెల్యే కానడు, ముఖ్యమంత్రి అసలే పట్టించుకోడు. అసలు జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారా పోయారా తెలియదు. జడ్పీటీసీలు ఎంపీటీసీలు అసలు ఎక్కడా కనిపించే పరిస్థితి లేదు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థకు గ్రామ స్వరాజ్య స్ఫూర్తితో ఉన్నటువంటి దీన్ని పరిరక్షించుకోవాలి తప్ప సుడిగాలిలో దీపంలాగా ఈ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేయొద్దని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు గత వారం ఆదేశించింది ప్రభుత్వం నిధులన్నింటినీ కూడా ఫ్రీజ్ చేసి సర్పంచులను తీసేస్తున్నాం కాబట్టి సర్పంచుల యొక్క చెక్ పవర్ లాగేసుకున్నది. ఇప్పటికే అనేక గ్రామాలలో సర్పంచుల యొక్క కేంద్రం నుంచి వచ్చాయి నిధులు కూడా. కేంద్రం నుంచి
73వ రాజ్యాంగ సవరణ ప్రకారము 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు మన రాష్ట్రానికి సుమారు 517 కోట్లు గ్రామ పంచాయతీలకు వచ్చినాయి. ఆ డబ్బులను ఫ్రీ చేసింది ప్రభుత్వం. ఎందుకంటే సర్పంచులు పోతున్నారు కాబట్టి వాళ్ళ ఖర్చు పెట్టనియొద్దని. ఇప్పటికే అనేక మంది సర్పంచులు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆ నిధులు ఎప్పుడు ఇస్తారు? మరి ఆ నిధులు కేంద్రం నుంచి నిధులు వస్తాయనేటువంటి ఉద్దేశంతో గ్రామాలలో తీర్మానాలు చేసి సర్పంచులు పనులు మొదలు పెట్టించి కాంట్రాక్టర్కి ఇంకా చెల్లించలేదు. ఆ నిధులు వస్తాయనే దృక్పథంతో పనులు మొదలుపెట్టారు. కాబట్టి ఈ యొక్క ఫ్రీజ్ చేసినటువంటి నిధులను వెంటనే గ్రామ పంచాయతీలకు విడుదల చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మరి ఈ విషయంలో చర్చించడం కోసం వెంటనే అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్లో కూర్చొని నిర్ణయాలు తీసుకోవద్దని కోరుతా ఉన్నాను. శాసనసభలో చర్చించాలా, అఖిలపక్ష సమావేశంలో చర్చించాలి, కనీసం మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చించాలి. ఏది లేదు, ఏకపక్షంగా జరుగుతూ ఉన్నది ఇదంతా కూడా. ఇది మంచిది కాదు. మరి ఈరోజు నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఇస్తాననటువంటి అన్ని రకాల అధికారాలు సుదీర్ఘమైనటువంటి ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం శాసనసభలో చేశారు. అనేక రకాలుగా గ్రామ పంచాయతీలకు అధికారాలు ఇస్తాం. గ్రామ పంచాయతీ వ్యవస్థను దేశంలో ఎక్కడే లేని విధంగా ఒక అద్భుతమైనటువంటి చట్టం ద్వారా గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పి మరి వినసొంపుగా ఉండే విధంగా ముఖ్యమంత్రి గారు ఉపన్యాసాలు ఇచ్చారు. మరి అందులో ఏ ఒక్కటైనా అమలు చేస్తారా, లేక ఇప్పటికే ఉన్నటువంటి సర్పంచులను ఊడబీకి వాళ్ళ అధికారాలను కూడా ప్రగతి భవన్కే పరిమితం చేసుకుంటారా? ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇంకొక విషయం, ఈరోజు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖలో మరి ఈరోజు అవుట్సోర్సింగ్ విద్యార్థులు సుమారు ఉద్యోగస్తులు సుమారు 24,000 మంది ఈరోజు ఉద్యమం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 200,000 మంది తాత్కాలికమైనటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కావచ్చు పనిచేస్తూ ఉన్నారు. మరి వీళ్ళందరినీ కూడా నెలకు 3,000-4,000 జీతం ఇచ్చి పనిచేయించుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు శాసనసభలో కూడా చెప్పారు. మొదటి శాసనసభలో తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అనేటువంటి పదం లేకుండా, అవుట్సోర్సింగ్ అనేటువంటి పదం లేకుండా నేను చూస్తాను, అందరినీ రెగ్యులరైజ్ చేస్తానని మాట ఇచ్చాడు. మరి ఈరోజు ఆ యొక్క విద్యుత్ శాఖ ఉద్యోగులు ఆందోళన చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారము, హామీ ప్రకారము న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉంటే 4 సంవత్సరాలుగా తాత్సర్యం చేసిన తర్వాత 4.5 సంవత్సరాల తర్వాత ఆందోళన బాట పెట్టారు. అది న్యాయమైనటువంటి డిమాండ్? ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళను రెగ్యులరైజ్ చేయాలి. ఏదో కోర్టుల పేరుతో ముఖ్యమంత్రి గారు ఏ రకంగా ఉన్నారంటే తమకు అనుకూలమైనటువంటి విషయాలను కోర్టుకు సంబంధం ఉండదు, తను వద్దనుకున్నటువంటి విషయాలు. ఉదాహరణకు సింగరేణిలో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి పెద్ద హడావిడి చేసి ఒక ప్రత్యేక సమావేశంలో రోజంతా అసెంబ్లీలో ఒకరోజు చర్చించి వారసత్వ ఉద్యోగాలు ఇస్తా, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పి చివరకు మరి కోర్టు యొక్క నెపంతో ఎక్కడ వేసిన గొంగ అక్కడే ఉండే విధంగా ముఖ్యమంత్రి గారు వ్యవహారం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో వ్యవహారం చేయడం లేదు కాబట్టి ఈ రకమైనటువంటి సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బయటపడతా ఉన్నాయని మనం చేస్తా ఉన్నాం.
రాస్తా రోకలు చేశాము, ధర్నాలు చేశాము, అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీ అంటే అన్ని కార్యక్రమాలు చేయాలి. 15 రోజులు కాలే, మొన్ననే దా మేము 3 రోజులు అయింది. 19th రాస్తా రోకలు చేశాం. 19th ఇవాళ ఎంత డేటు? అదే ఆయన చేయొచ్చు. మేము చేసింది ఏంటంటే 19th రాస్తా రోకో తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో చేశాం. తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో మా యొక్క లక్ష్యాల మేరకు మేము పనిచేస్తూనే ఉంటాం. పరిపూర్ణానంద స్వామిని బహిష్కరించడం అనేటువంటిది చాలా అన్యాయం. ఇది అకారణంగా, ఏ కారణం లేకుండా శ్రీరాముణ్ణి, హిందూ మతాన్ని అవహేళన చేసినటువంటి వ్యక్తి, అవమానం చేసినటువంటి వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలని ఆయన దేవుణ్ణి నివేదించడం కోసం ఈ ప్రభుత్వం తీసుకోవడం లేదు. కనీసం దేవుణ్ణైనా నివేదించుకుంటా, దేవుణ్ణైనా కోరుతానని చెప్పి ఒక సన్యాసిగా, ఒక సాధువుగా ఆయన పాదయాత్ర పెట్టుకుంటానన్నాడు. దానికోసం ఆయనను గృహ నిర్బంధం పెట్టడము, దానికోసం ఆయనను తెలంగాణ రాష్ట్రం నుంచి బహిష్కరించడం ఏదైతే ఉన్నదో, మరి ఎట్టి పరిస్థితుల్లో ఇది సమంజసమైనది కాదు? ఇది పూర్తిగా అన్యాయంగా పరిపూర్ణానంద స్వామి పట్ల, హిందూ సమాజం పట్ల ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉంది. నేనేదో చాలా పది ఎత్తున నేను హిందూ సమాజం పట్ల నేను వ్యవహరిస్తున్నాను, ఉదారంగా ఉన్నానని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఆయన ఉదారతత్వం ఏంటో ఈ యొక్క విషయంలో అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ఆయన ఒక భుజం మీద అక్బరుద్దీన్ ఓవైసీని, మరొక భుజం మీద అసదుద్దీన్ ఓవైసీని పెట్టుకొని తెలంగాణ అంతా ఊరేగుతూ అసెంబ్లీలో ఆయన పొగిడితే నువ్వెంత అందంగా ఉన్నావు, నువ్వెంత బాగున్నావు అని ఈరోజు ఎంఐఎం నాయకుడు ఆయనను పొగుడతాడు. ఆహా, ఎంత బాగున్నది అక్బరుద్దీన్ ఓవైసీ, ఎంత బాగా ఎంఐఎం పార్టీ ఉన్నది, ఎంత రజాకర్ల వారసత్వ పార్టీ, ఏ రకంగా మతకలాలు చేస్తారు. ఈ మజ్లిస్ పార్టీ కాబట్టే మతకలాలు సృష్టించింది, ఈ మజ్లిస్ పార్టీ కాబట్టే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో అనేక రకాల గుండాయిజం, రౌడీయిజము, భూ కబ్జాలు చేస్తున్నారు, ఇటువంటి మజ్లిస్ పార్టీ మాతో కలిసి పనిచేయడము ఎంత ఆనందకరం అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఒకరినొకరు పొగుడుకుంటారు. ఆ రకంగా పొగుడుకున్నటువంటి వాళ్ళు ఈరోజు స్వామీజీ విషయంలో ఈ రకంగా ఇంత అక్రమంగా అన్యాయంగా వ్యవహరించడం ఏదైతే ఉన్నదో, ఇది తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయము. ఖచ్చితంగా దీనికి టీఆర్ఎస్ పార్టీ మూల్యం చెల్లించక తప్పదు. ఈ విషయాన్ని వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్తాం.